కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచనం యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయాలి నువ్వు యెహో బైబిల్ విప్పగానే నీ ముఖం ఎలా ఉండాలి ఓ ఆనందంతో కళకళలాడిపోతూ ఉండాలి ఇప్పుడు కొంతమందిని వింటూ ఉంటానండి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మమ్మీ నిద్ర రావట్లేదు మమ్మీ అన్నాడు ఇంకొకసారి బైబిల్ తీరా అంటే బైబిల్ చదివితే ఏమొస్తుంది నిద్ర వస్తుందా చాలా మంది కూడా స్టేట్మెంట్ ఇచ్చారు దానికోసం ఏంటోనండి బైబిల్ చదువుదామని అలా తీస్తానండి తీయగానే నిద్ర వచ్చేస్తుంది బైబిల్ తీస్తే నిద్ర వచ్చేస్తుంది నిద్ర రావాలంటే బైబిల్ తీయాలి ఎంత రివర్సల్లో నడుస్తుందో ఇదంతా గేమ్ ఎవరు ఆడిస్తున్నారు తెలుసా ఇవి మనం ఏం పట్టించుకోం నిద్ర వచ్చేస్తుంది మూసేస్తా పడుకుంటాం అసలు నీకు ఇద్దరు నిద్ర ఎందుకు వస్తుంది ఏమంటున్నాడు యెహోవా ధర్మశాస్త్రమునందు అసలు నువ్వు ముందు అది విప్పగానే అసలు నీ ముఖం కళకళ ఆడిపోతూ ఆనందంతో నిండిపోవాలి నీ దేహం బైబిల్ దగ్గరికి ఎప్పుడు వస్తాం తెలుసు బాగోలేనప్పుడు దేవుడి దగ్గరకు వస్తాం మనం బాధలో చదివితే ఏమర్థం అవుద్ది బాధలో చెబితే ఏమండి ఈయన తీరని బాధలో ఉన్నాడండి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను ఏమైనా అర్థం అవుద్ది అతనికి చదువుతున్నాం భక్తిగా ఉన్నాం అనుకుంటున్నాం మనిషికి భక్తి ఎప్పుడు వస్తుందో ఆలోచించండి ఒక మనిషి ప్రార్థనాపరుడు ఎప్పుడైపోతాడో ఆలోచించండి ఒక మనిషి దేవుని ఎడల మంచి నిష్టగా ఎప్పుడుంటాడు చెప్పండి పరిస్థితులన్నీ ఇప్పుడు బాగున్నప్పుడు ఉంటాడట ఎవడన్నా అప్పుడు దేవుడు ఎవడికి కావాలి పరిస్థితులన్నీ బాగోగానే బెల్లం ఉంటేనే వస్తాయట ఏవవి ఏగలం అలాగే ఆ ధనం అనే బెల్లం వచ్చిందనుకోండి మన దగ్గరికి ఎప్పుడు రానోడు కూడా మనతో మాట్లాడుతుంటాడు ఇప్పుడు మన అంకజోడినోడు కూడా అప్పుడు చూస్తూ ఉంటాడు ఎందుకు మనం బెల్లమలన్నీ ఆ ఏగలన్నీ దగ్గరికి అప్పుడు దేవుడు ఎవరికి అవసరం లేదు మరి దేవుడు ఎప్పుడు ఏదన్నా చిన్న కష్టం కలిగేటప్పటికి ఆ మోకాళ్ళు వేసేసి ఏడుస్తూ అన్నం తినడం మానేస్తాం నీళ్లు తాగడం మానేస్తాం దేవుడా అంటూ ఉంటాం ఆ బైబిల్ని తీసుకుంటాం ఏటెటో చదువుతాం గుండ్లు కత్తేసుకుంటాం ఏదేదో అనుకుంటాం ఏమర్థం అవుద్దండి దేవుడు ఏమంటున్నాడు దేవుని మాటలు నీకు అర్థం కావాలి అంటే యెహోవా గ్రంథమందు ఆనందించు ఆనందం కలగాలంటే ఏం చదవాలి జోక్స్ జోన్ లోకి వెళ్ళాలి బైబిల్ చదివితే ఎవరికైనా ఆనందం వస్తుందా కానీ దావీదు గారికి ఏమొస్తుందట ఆనందం చాలా సంతోషంగా ఉంటాడట చాలా ఆనందంగా ఉంటాడట ఆయన మనకు ఆనందం కలగడానికి స్వాతి సపరివారికి వారపత్రిక దగ్గర పెట్టుకోవాలి మనం అన్ని ఆనందాలు వాటిలో వెతుక్కుంటాం ఆనందం లోకంలో వెతుక్కుంటాం బాధ దేవుడితో పంచుకోవాలనుకుంటాం ఏంటండి ఆనంద గడియలన్నీ కూడా ఎక్కడ తగల పెడతాం అందుకే దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా దుర్దినములు రాకముందే అన్నాడు దేవుడు దేవుడికి ఎప్పుడు కావాలి నువ్వు దేవుడి దగ్గరికి ఎప్పుడు రావాలి నువ్వు దేవుడి గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలి పళ్ళు ఊడిపోయాక కళ్ళు కనపడినప్పుడా చూడండి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం అసలు దేవుడి మాటలు నీకు అర్థం కావాలి అంటే దేవుడు మనసులో ఉన్న సంగతులు నీకు తెలియాలి దాంట్లో ఉన్న సంగతులన్నిటినీ ఛేదించాలి అంటే బైబిల్పై విపరీతమైన పరిశోధన మనకు అవసరం అంటున్నాడు చూడండి అక్కడ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం దుర్దినములు రాకముందే దుర్దినాలు అంటే ఏవో అనుకోకండి కింద చెప్తున్నాడు వాటి వివరాలు ఇప్పుడు వీటి యందు అవయవాలన్నీ బాగుండగానే మొత్తం అన్ని అనుభవించాలనుకుంటాడు కదండి తాగుడికి బానిసైపోతాడు అదంటే బాగా ఇష్టం ఆడికి తాగి రెండూ ఫెయిల్ అయిపోతాయి అప్పుడు వచ్చేతారు ఎవరి దగ్గరికి అలాంటి వెళ్తాడు భార్య వస్తుంది కదా మరి గుడికి వెళ్ళాలిగా ఏనాయనా ఏంటయ్యా అంటే అయ్యగారు రెండు కిడ్నీలు పోయాయి అయ్యగారు ఆ దేవుణ్ణి అడగండి అయ్యగారు ఆ దేవుడు అని కూడా అంటారు ఒక్కొక్కడు మీ దేవుణ్ణి అడగండి అయ్యగారు ఎవరి దేవుడు అంట ఆ దేవుడు అంట మీ దేవుణ్ణి అడగండి అయ్యగారు మీ దేవుడు నన్ను బాగు చేస్తాడు అయ్యగారు ఇంకా నేను మీ అనకమాలే సువార్త సమయం లెగిస్తే ఇప్పుడు వచ్చేస్తానంట ఎవరి దగ్గరికి అలాంటి వాళ్ళు అందరికీ చెప్తున్నాడు దేవుడు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే నీ జీవితంలో చీకటి కోణాలు రాకముందే అనగా నీ అవయవాలన్నీ అరిగిపోకముందు కళ్ళు కనబడినప్పుడు దేవుడి దగ్గరికి కాదు ఒళ్ళు సహకరించినప్పుడు దేవుడు కాదు
అవయవాలు అరిగిపోయాక దేవుడు కాదు. ఎప్పుడు కిందని చెప్పాడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏమన్నా తెలుసా, నీ బాల్య దినములే. బాల్య దినముల అవయవాలు ఎలా ఉంటాయి? కళ్ళు చక్కగా కనపడతాయి, పళ్ళు అందంగా ఉంటాయి, ఒళ్ళు అందంగా ఉంటాయి, అవయవాలన్నీ బాగుంటాయి. అవయవాలన్నీ బాగున్నప్పుడు రమ్మంటున్నాడు ఎవరి దగ్గరికి? అప్పుడు ఎవరికి కావాలి దేవుడు? ఇప్పుడు ఒకడికి భార్య కావాలి, ఒకడికి అమ్మాయి కావాలి, ఒకడికి అబ్బాయి కావాలి, ఒకడికి ఉద్యోగం కావాలి, ఒకడికి డబ్బు కావాలి, ఒకడికి పదవి కావాలి. అబ్బో రకరకాల రోగాలతో తిరుగుతారు అప్పుడు కదా. అన్ని అనుభవించిన తర్వాత, జీవితం అంతా సంకనాగిపోయిన తర్వాత వస్తారు ఎక్కడికి? అయ్యారు ఇంకా నన్ను వాడేసుకోండి. అప్పుడు చదవాలనుకుంటాడు, అప్పుడు దగ్గర పెట్టుకుని ఓ తిరగేస్తా ఉంటాడు. ఏంటి ప్రయోజనం నీ వల్ల? అన్ని అరిగిపోయాయి కదా. అయిపోయిందండి మానవ సమాజం అంతా. అందుకే దేవుణ్ణి పట్టించుకునేవారు లేరండి, దేవుని గురించి ఆలోచించేవారు లేరండి. ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడో కూడా తెలుసుకునేవారు ఏదో అలా బ్రతికేస్తున్నారు అంతే. కానీ దేవుడు అంటున్నాడు, కొడుకా నన్ను నువ్వు ఎప్పుడు నుంచి తెలుసుకోవాలి తెలుసా? నన్ను నువ్వు నీ బాల్య దినాలలో తెలుసుకున్నారా? మీరు బాల్య దినాల్లో, బాల్య దినాల్లో ఎంతమంది తెలుసుకున్నారు చెప్పండి? నేర్పలేదు తల్లిదండ్రులు. ఇదిగో ఇప్పుడు నేర్పించాల్సి వస్తుంది మీకు. బాల్యము నుండి పరిశీలన చేస్తే దేన్ని? యెహోవా గ్రంథము నందు ఆనందించుచు బాల్య దినములలో దివారాత్రులు పరిశోధిస్తే. ఎప్పుడండి? ఎప్పుడు? బాల్య దినములలో దివారాత్రులు ఆనందించుచు యెహోవా గ్రంథాన్ని ఏం చేయాలి? అందులో ఏం రాశాడో మనకు అర్థం అవుతుందండి. చదువుకుంటున్నాం గనుక, మాకు నేర్పించిన వారు కూడా అలా నేర్పిస్తున్నారు గనుక, ఈరోజు ఏదో రకంగా ఈ సమాజానికి నాలుగు మంచి మాటలు చెప్పి ప్రభువు దగ్గరకు తెద్దామనుకుంటున్నామండి. దేన్ని? దేన్ని? ఈ సమాజాన్ని. అందుకే ఈ సభలు. ఎందుకు ఈ వేల రూపాయలు ఖర్చు? ఈ వేల రూపాయలు వారి దగ్గరుంటే ఏదో అవసరత తీర్చుకోరండి. డబ్బు ఎవరికి చేయదు చెప్పండి? 66 పుస్తకాలండి. జీవితం పరలోక ప్రయాణం అవ్వాలండి. జీవితం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలండి. పరలోకం వెళ్ళాలంటే ఎలా వెళుతుందండి? మనం వెళ్ళిపోతామండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరకు వాక్యం ద్వారానే వెళ్ళాలి. ఏది మనలో వాక్యం? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా.